సోషల్ మీడియాలో ఏదైనా చిన్న టిప్ మా అందరికీ నమస్కారం అండి. ఈరోజు అపోలో హాస్పిటల్ వాళ్ళు ఒక వినూత్నమైన కార్యక్రమం, ఒక మంచి కార్యక్రమం, ఒక సేవా దృక్పథమైన కార్యక్రమాన్ని ఇనిషియేషన్ తీసుకొని ఈరోజు దాన్ని ఓపెనింగ్ చేయడానికి ఈరోజు మమ్మల్ని నన్ను ఇక్కడికి ఆహ్వానించినందుకు ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే ఈరోజు హార్ట్ డిసీజెస్ అనేవి చాలా ఎక్కువగా అదట్టు వయసుతో సంబంధం లేకుండా చాలా ఎక్కువగా వచ్చే పరిస్థితి కనిపిస్తూ ఉంది. అంటే అన్ని ప్రొఫెషన్స్ వాళ్ళకి ఈరోజు వ్యవసాయదారుడికి అదే పరిస్థితి ఉంది, సాఫ్ట్వేర్ ఉద్యోగస్తుడికి అదే పరిస్థితి ఉంది, రాజకీయ నాయకుడికి అదే పరిస్థితి ఉంది. ఒత్తిడిని తట్టుకోలేకుండా లేకపోతే ఫుడ్ హ్యాబిట్స్ వల్ల అవనివ్వండి, ఎక్సర్సైజ్ లేకపోవడం వల్ల అవనివ్వండి, కోవిడ్ సిచ్యువేషన్స్ అవనివ్వండి, వాట్ ఎవర్ మేము ఏమి జరిగినా కూడా 20s లోని 20 బిలో వాళ్ళకి కూడా ఈరోజు హార్ట్ ప్రాబ్లమ్స్ వచ్చి ఓపెన్ హార్ట్ సర్జరీలు చేసుకునే పరిస్థితి, ఎందుకు చనిపోతున్నారో కూడా తెలియకుండా హార్ట్ స్ట్రోక్తో హార్ట్ ఫెయిల్ అయ్యి చనిపోయే పరిస్థితులు కనిపిస్తున్నాయి. దానికి బ్రేక్ చేయాలని ఒకే ఒక ఉద్దేశంతో అపోలో వాళ్ళు చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఒక స్క్రీనింగ్ టెస్ట్ అనేది ఈరోజు ఏర్పాటు చేశారు. ఒక హార్ట్ స్క్రీనింగ్ టెస్ట్ అనేది ఈ రోజు నుంచి ఏర్పాటు చేశారు. ఎవరికైనా చెస్ట్లో పెయిన్ వచ్చినట్టు అనిపించినా, అది గ్యాస్ట్రిక్ పెయినా మామూలు చెస్ట్ పెయినా అనేది తెలుసుకోవడానికి ఇమీడియట్గా వాళ్ళు ఇక్కడ కనుక వస్తే, అపోలో హాస్పిటల్కి కనుక వస్తే, ఇన్ కేస్ అది కనుక హార్ట్ పెయిన్ కాదు కంటే ఈసీజీ తీస్తారు, టెస్ట్లన్నీ చేస్తారు, అది హార్ట్ పెయిన్ కాదు అని సంగతి తెలిసిన తర్వాత వాళ్ళ దగ్గర నుంచి ఒక రూపాయి కూడా తీసుకోకుండా తిరిగి వాళ్ళని క్షేమంగా వాళ్ళ ఇంటికి పంపించి ఏర్పాటు చేస్తారు. ఇన్ కేస్ వాళ్ళకి హార్ట్కి సంబంధించిన డిసీజ్ ఏదైనా ఉంది అనుకుంటే కనుక ఇక్కడ ఉన్న చాలా నిష్ణాతులైన డాక్టర్స్ ఉన్నారు, చాలా వెల్ ఎక్స్పీరియన్స్డ్ డాక్టర్స్ ఉన్నారు ఇక్కడ. చాలా కార్డియో టీం అందరినీ కూడా ఇప్పుడు బార్వా గారు కూడా మాకు పరిచయం చేస్తున్నారు. అందరూ కూడా సర్జన్స్ దగ్గర నుంచి టీం అంతా కూడా చాలా పర్ఫెక్ట్గా పనిచేసే టీం ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఇమీడియట్గా వాళ్ళకి హెల్ప్ చేయడంలో కానీ వాళ్ళకి ట్రీట్మెంట్ ఇవ్వడంలో కానీ ముందుకెళ్లే పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇటువంటి సిచ్యువేషన్స్ అన్నీ కూడా నేను స్వయంగా అప్పీల్ చేసింది ఏంటంటే, పోలీస్ డిపార్ట్మెంట్లో కూడా అన్ని ఇప్పుడు గవర్నమెంట్ ఎంప్లాయీస్ అవనండి, ఎక్స్ప్రెస్లు ముఖ్యంగా పోలీస్ డిపార్ట్మెంట్ చాలా ఒత్తిడితో కూర్చుకున్న పనులు చేయాలి. వాళ్ళకి కూడా ఇమీడియట్గా ఒక చిన్న ఒక క్యాంప్ ఇలాంటిది ఏర్పాటు చేసి ఆ టెస్ట్లు కూడా ఏర్పాటు చేయమని చెప్పి నేను రిక్వెస్ట్ చేశాను. అదేవిధంగా రూరల్ ఏరియాస్లో కూడా దీనికి చాలా ఎక్కువగా వైడ్ పబ్లిసిటీ కావాలి కాబట్టి వైడ్ పబ్లిసిటీతో, అదేవిధంగా నా స్పెషల్ రిక్వెస్ట్గా డాక్టర్స్ అందరికీ కూడా గుండెకి సంబంధించిన ప్రికాషన్స్ ప్రజలందరికీ తెలియాలని ఉద్దేశంతో వాళ్ళని కూడా ఒక వైడ్ పబ్లిసిటీ చేయమని చెప్పి చెప్పడం జరిగింది. వాళ్ళు కూడా సానుకూలంగా స్పందించారు. అట్ ద సేమ్ టైం ప్రొటెక్షన్ విషయంలోని కూడా ఇక్కడ, ఎందుకంటే హాస్పిటల్స్లో చాలామంది లేడీస్ వర్క్ చేస్తుంటారు, వాళ్ళందరికీ కూడా ప్రొటెక్షన్ విషయంలో సీసీ క్యామ్స్ పెట్టడం కానీ దాని అనుసంధానం నియర్ బై పోలీస్ స్టేషన్ పెట్టడం కానీ అవన్నీ కూడా చెప్పడం జరిగింది. ఓవరాల్గా ఒక మంచి ఇనిషియేషన్కి నన్ను పిలిచి ఆహ్వానించినందుకు మళ్ళీ ప్రత్యేకంగా అపోలో గ్రూప్ వాళ్ళందరికీ కూడా నేను థ్యాంక్స్ చెప్తాను.